నా సాక్ష్యం ఏమంటే మీకు అందరికీ ఇప్పుడు తెలుసు, నా పట్ల గొప్ప కార్యం చేసిన దేవుడు. నేను ఈ మందిరానికి రాబట్టి 9 ఇయర్స్ అవుతుంది. 2011లో నేను జీరాబాద్కి వచ్చిన గ్రామాన్ని నుంచి, ఇక ఇట్లనే కొన్ని రోజులు ఒక 6 నెలలు గడిచిపోయినాయి. 6 నెలలు గడిచిపోయాక అన్న క్రిస్టియన్ కాలేజ్లో నేను ఉండగా పైన గృహ కూటాలు పెట్టింది. ఆ గృహ కూటాలలో మేము వెళ్ళినాం. వాక్యం అనేది అప్పుడు మా హృదయంలోకి వచ్చింది. ఎవరు విలువందే మేము చర్చికి 2012 నుంచి మళ్ళీ చర్చికి వచ్చినాం. ఆ పాత చర్చి నుంచి పాత చర్చిలోకి వచ్చినాక అన్న మంచి పరిచయమైండు. సంఘస్థులవి ఎంత మర్యాద అంటే అంత మర్యాద చేసిండు. ఇక పీటర్ అంకుల్ వాళ్ళ దగ్గర ఉంటే మేము ఆడికి 2012లో మళ్ళా మా భార్య ప్రెగ్నెంట్ ఉంది. ప్రెగ్నెంట్ ఉండగా ఆ రూమ్లోకి వచ్చి వేరే రూమ్లోకి వెళ్ళింది. ఆ రూమ్లోకి వెళ్ళిపోయినాక అన్న రుణముఖితలు వచ్చి ప్రేయర్ చేసిపోయాడు. ప్రేయర్ చేసినాక ప్రతి నైట్ ప్రేయర్ ఉండగానే మేము చర్చికి వచ్చేవాళ్ళము. నైట్ ఒకరోజు ఏమైందంటే నైట్ చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వర్షం పడుతుంది, అన్న ఓమ్నిలో ఇడిచింది ఇంటికి. ఇంటికి ఇడవంగానే ఇక మేము వెళ్ళాము. ఇంట్లోకి వెళ్తున్నాము, మా ఓనర్ చాలా బాధ పెట్టిండు. అప్పుడు మేము ప్రెగ్నెంట్ ఉంది, అన్న ఇడిచిపోయినాక ఇక ఇంటికి వెళ్తున్నాము. వచ్చి ఏడిపోయిన రాని చర్చి పోయినాం. ఏ చర్చి కంటే ఇటు పరిశుద్ధ ప్రార్థన మందిరం పోయి ఎవరని అగస్టిన్ అన్న, అగస్టిన్ ఎక్కడ ఉంటాడా కాకినాడ అన్నదని అన్నదన్నగానే మీరు ఆంధ్రోల దగ్గరికి ఎందుకు పోతారా అని అన్నా. అన్నాక నాకు చాలా బాధ అనిపించింది. నేను లోకలే, నాకు ఆ దారి చూపించిండు దేవుడే, వేరే ఎవరు చూపెట్టలేరు. నేను వెళ్తా అదే చర్చి కానీ వెళ్ళినా. వెళ్ళినాక కొన్ని రోజులకు అబర్షన్ అయింది. 7 మంత్లో కొడుకు పుట్టి చనిపోయాడు. కొడుకు పుట్టి చనిపోయినాక ఇక ఎంత ఆవేదనలో మేముంటే ఆయన ఏం చేసిండు. ఎవడన్నా చుట్టాలు వాళ్ళు వీళ్ళు బంధువులు అరుచుకోవడానికి వస్తే వాటర్ లేవని ఇబ్బంది పెట్టిండు. ఇబ్బంది పెట్టేటలకు నేను రూమ్ కాల్ చేస్తా అని చెప్పిన. ఇక రూమ్ కాల్ చేస్తానగానే వద్దు అనేది. దేవుడు ఏం చేసిండంటే గొప్ప కార్యం. అప్పుడు అన్న అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా అవుతుంది అన్న, ఇబ్బంది పెడుతున్నా అంటే ఏం భయపడక తమ్ముడు, నేను ఉన్న అరేంజ్మెంట్ చేపిస్తాగానే అన్న. అరేంజ్మెంట్ చేపిస్తాను నైటు. కొన్ని రోజులకు ఇక వాళ్ళే తెలుసుకొని వచ్చి, లేదు మీరు రూమ్ కాల్ చేయకండి ఉండుండి అని అన్నాక మా చెల్లె వాళ్ళకి ఫోన్ చేసిన. ఇట్లా అంటారంటే కొన్ని రోజులు ఆగమాను, నేనే కడదాం ఇల్లు అని మా చెల్లె వాళ్ళు కట్టించినాక సరే అంకుల్ అని వెళ్తాను. మాకు ఎంత తిప్పలు పెట్టిందే, వాళ్ళకి అట్లా సిటీలో తిప్పలు పెట్టినందుకు వచ్చన్నారు, మీకు ఇట్లా అన్నాంరా మాకు ఇట్లా అయింది అని. సరే అనే ఏమనలేదు. మళ్ళా కొన్ని రోజులకు రూమ్ మార్చినాక మళ్ళా 2015లో అక్కవి ప్రెగ్నెంట్ ఉంది, శాంత అక్కవి ప్రెగ్నెంట్ ఉంది, ఈమెవి ప్రెగ్నెంట్ ఉంది. ప్రెగ్నెంట్ అయినాక కొన్ని రోజులకు మళ్ళా కరెక్ట్ డిసెంబర్ 25కి మళ్ళీ అబర్షన్ అయింది. మళ్ళీ 6 మంత్లు అబర్షన్ అయింది. ఏంటి ప్రభా ఇట్లయితుంది, ఎవరు లేరు మా ఇంట్లో, మేమే ఉన్నామని. అప్పుడే సడన్గా వేరే వాళ్ళు ఉండరు. అన్నకు ఫోన్ చేసిన, అన్న ఫోన్ కలవలేదు. కలవకుంటే మళ్ళా ఇంటి పక్కల వేరే వాళ్ళు ఉంటే కార్ తీసుకొని వచ్చి పోయినాం. హాస్పిటల్ పోగానే అబర్షన్ అయింది. అబర్షన్ పొద్దున అన్న చేస్తే అన్న వచ్చిండు. అన్న వచ్చినాక ఇక ప్రే చేసిండు, వద్దురా ఎంత ఇబ్బంది ఉన్నది మీకు అట్లా ఇట్లా చెప్పిండు. కానీ ఈమె వినలేదు. మీరు నేను బి చెప్పిన, వద్దమ్మా ఇద్దరు కూతులు ఉన్నారు కదా మంచిగా ఉన్నారు, ఇంకెందుకు అవసరం మనకు, దేవుడు ఇచ్చింది చాలని అన్న అక్క అయితే మస్తు అన్నారు అని అంటే వినలేదు. వినకుంటే సరే అని ఇక అట్లనే ప్రే చేస్తూనే ఉన్నాము. 2014లో బాప్తిసం తీసుకున్నా. అప్పటి నుంచి మా నడక ఎట్లుందో ఇక సంఘానికి తెలుసు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు మా గురించి ప్రే చేసిండ్రు. సంఘానికి నా నిండైన వందనాలు. నా ఆత్మీయ తండ్రి ఏం చెప్పినట్టే నువ్వు నమ్మకంలో ప్రార్థించు తమ్ముడు, పొద్దుగా లేచి ఉదయమే ప్రార్థించు, నీకు విశ్వాసం కలుగుతాన్నాడు. నేను కొన్ని రోజులు నా బాప్తిసం తీసుకున్న నేను రోజులు విశ్వాసం పెట్టలే. నేను ఆ జాబుకు పోయినా కానీ సెలెక్ట్ అయినా కరెక్ట్ ఒకటే మార్కులో పోయింది. మొన్నవే ఒకటే మార్కులో పోయింది నాకు జేఎల్ఎంలో. అప్పుడు విశ్వాసం అంటే ఇక్కడ అక్కడ ఉండే అన్న చెప్పిన సంది విశ్వాసంతో నేను ప్రార్థిస్తున్నా.
కరెక్ట్ 5 గంటలు కాదు నేను ఏ రాత్రికి లేచినా అదే రాత్రికి ప్రే చేసుకోవాలి గంట గాని 2 గంటలు గాని హాఫ్ an hour గాని ఎప్పుడు మేలుకైతే అప్పుడే ప్రే చేసుకోవాలి తండ్రి ఈసారి నా తల పైకెత్తే దేవుడు సంఘానికి ఏ మచ్చ రాకూడదు ప్రభువా నాకు ఏమైనా పర్వాలేదు గాని నా ఆత్మ తండ్రికి ఎప్పుడువి లోటు రాకూడదు ఎవ్వరు అనకూడదు అప్పుడే అవర్షన్ అయిపోయినాక అన్న ఫోన్ చేసిండు ఫోన్ చేసినాక అక్క ప్రెగ్నెంట్ ఉండే డెలివరీ టైంలో అన్న మాకే ఫోన్ చేసిండు నైట్ 9:30 ఫోన్ చేసిండు అక్కకి ఇట్లా బ్లడ్ తక్క పడుతుందిరా ఇట్లా అంటారా అంటే అన్న ఏం కాదన్న మేము ప్రే చేస్తాం అన్న నేను అనుకున్నా నాకు ఇయ్యకున్న పర్వాలేదు తండ్రి నా ఆత్మీయ తండ్రి కంపల్సరీ కొడుకు కావాలి ఎందుకంటే నా సంఘంలో నిలబెట్టాలి ఇంకోటి నా ఆత్మీయ తండ్రికి ఎవ్వలివి మచ్చ దాగుడు మాకు అన్న పర్వాలేదు గాని మా ఆత్మీయ తండ్రికి అనొద్దని మేము ప్రార్థించినాము ఆ దేవుడు గొప్ప కార్యములు అప్పుడు చేసిండు ఎన్నో గొప్ప కార్యములు మా సంఘంలో చేస్తున్నాడు సంఘానికి నేను రుణపడి ఉంటా ఇప్పుడు మీ సంఘానికి ఇది చెయ్యను నా సంఘ బిడ్డలందరూ నా గురించి ప్రార్థించిండ్రు 40 రోజులు మేరీ పాస్టింగ్ ఉంది ఆ దేవుడు నెరవేర్చినందుకు వందనాలు 7 డేస్ నిండు పాస్టింగ్ అప్పుడు ఉంటే 7 డేస్ ఉన్నప్పుడు 24 అవర్స్ పాస్టింగ్ ఉన్న మా కుటుంబంలో గొప్ప కార్యములు చేసిండు ఇంకోటి ఏమంటే చాలా మంది పాస్టర్ నాకు దూషించిండ్రు నువ్వు ఆ చర్చికి పోయినందుకు నీకు అపర్షన్లు అయినాయని చెప్పారు అంటే కానీ ఎన్నన్నా కానీ ఇయ్యని ఇయ్యకపోని నేను వెళ్తా అని చెప్పిన చాలా మంది ఇంటికి వచ్చి ప్రేయర్ చేసారు నువ్వు పోకు ఆ చర్చికి పోకు ఇట్లా పోతే అప్పుడు అంకుల్ వాళ్ళ ఇంటికి నుంచి వస్తుంటుంది అక్కడ ఒక దరగుంది ఇక్కడ పోతే ఇక్కడ ఒక దరగుంది అందు గురించి ఇట్లా అవుతున్నాయి అని అన్న ప్రభా ఇదేంటి ప్రభా నువ్వు అని అన్న అంటే నేను అన్నకు చెప్పలేదు నేను సాక్ష్యంలో చెప్పాలన్న దృష్టి అనమాట అందు గురించి నేను ఇంతవరకు ఇంకా సాక్ష్యం చెప్పలే నాకు సాక్ష్యం చెప్పాలంటే భయం అవుతుందని నేను రాలేను ఎన్నో రోజుల సంది సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా కానీ సాక్ష్యం చెప్పలే ఇప్పుడు వచ్చింది ఆ దేవుని పట్ల కార్యం నాకు జరిగించినందుకు చాలా మంది పాస్టర్లు అన్నాడు నువ్వు పోకు ఆ చర్చికి పోకు అని అన్న నేను పోతా అదే చర్చికి అని అన్న చాలా మంది దూషించారు అన్న పేరు చెప్పంగానే ఎట్లనో ఇరిటేషన్ చేయాలి కానీ కొంతమంది బయటికించి ఫోన్ చేసారు నాకు వాళ్ళు చాలా మెచ్చుకున్నారు అన్న మా అన్న ఉంటాడు మెదక్లా మారణాథ స్వసమాజం అన్న మెసేజ్లు చూసి మీ ఆత్మీయ తండ్రి చాలా మంచోడమ్మా నేను ఎందుకంటే ఆ మెసేజ్లు విన్నాగా నీ గొప్ప కార్యములు ఎట్లయినా నీ సంఘానికి మీ ఆత్మీయ తండ్రి కంపల్సరీ చేస్తాడు మీకు అని అన్న నైట్ ఫోన్ చేసిన అన్న ఇట్లా నా కుమారుడు పుట్టినంటే మస్తు సంతోషించి నేను మీ ప్రే చేస్తున్నా ఒకసారి మీ ఆత్మీయ తండ్రికి నేను కలుస్తానమ్మంటే రా అన్న కలుతుగానే అంటే చాలా విశ్వాసం ఉంది ఈ మెసేజ్లు వింటున్నా అవి వింటున్నా ఇటువంటి సంఘాన్ని నేను ఇప్పుడు ఎక్కడ చూడలేను ఆ సంఘంలో నీవు ఉన్నందుకు నీకు చాలా ధన్యత తమ్ముడు అని అన్నాడు మా అన్న అంతేకాకుండా చాలా మందివి నా కుటుంబంలోవి నాకు అన్నీ హెల్ప్ చేస్తారు డబ్బులు హెల్ప్ చేస్తారు నాకు ఏ కొదలనట్లు చేస్తారు కానీ ఇది ఒక్క దాంట్లో నీవు ఎందుకురా ఇంతవరకు ఇంత పెద్ద పిల్లలైన నీకు కొడుకెందుకు అని అన్న నీకు కొడుకు పుడతాడని నాకు విశ్వాసం ఉందా అని అడిగింది నాకు విశ్వాసం ఉంది అన్న అన్నకు అడిగిన అన్న ఇట్లా అంటున్నాడు అంటే 5 మంత్స్ అయిపోయినాక చెప్పిండు అన్న కంపల్సరీ కొడుకు పుడతాడు తమ్ముడు అన్నాడు అదే కాకుండా సంగారెడ్డికి ఓ రోజు వెళ్ళాము అది రూమ్ కాల్ చేయండి నేను సినన్న రవెన్న అన్న నేను వెళ్ళినాము ఆ పోయిన లాక్డౌన్లో వస్తున్నాము కరెక్ట్ ఈ రోడ్ క్రాస్ అవుతున్నాము తమ్ముడు నీ కంపల్సరీ అబ్రామ్ లాంటి కొడుకిస్తాడు అన్నాడు ఇయ్యనన్న అని అన్న కంపల్సరీ ఇస్తాడు నీకు ఎందుకో నాకు బయలుపరుస్తున్నాడు అని అన్నాడు నాకు కావాలన్నా కంపల్సరీ ఎందుకంటే నా సంఘం ఎదుట నేను సాక్ష్యం చెప్పాలి నా అన్ని నా ముఖ్యంగా నా కుటుంబంలో నేను సాక్ష్యం చెప్పాలన్న నా కుటుంబంలో చాలా మంది అన్నారు ఇంత పెద్దగైనాక నీకు అవసరమా అని అన్నారు నాకు ఒక తలంపు అంటే లేకున్నా పర్వాలేదు అనుకున్నా కొన్ని రోజులకు నా ఎడ్యుకేషన్ చూసి చాలా మంది చూసి నేను అనుకున్నా నా కుమారుడు కావాలి ప్రభా ఎన్ని రోజులైనా చిన్నగుండని నేను చనిపోయినా కానీ నా పేరు ఉంటుంది ప్రభా నీ పేరు ఉంటుంది నీ సంఘంలో ప్రతి ఆ సంఘానికి వెళ్ళినాడు కుమారుడు ఉన్నాడు ఫలానా యేసు కొడుకు అని అంటారని నాకు ఆ గర్వంగా ఉండే నేను అనుకున్నా కంపల్సరీ నా కొడుకిస్తాడన్న అక్కవన్న సుజాతక ఏం పిక్కిరి పడక నీ కొడుకిస్తాడు కంపల్సరీ నీకు వస్తాడు చూడా అని అన్నది ఆనే ఆపరేటెంట్ ఆపరేషన్ డైరెక్టర్ దగ్గర ఉన్నాము నాకు ఆల్రెడీ దేవుణ్ణి ఆత్మ వస్తున్నది వణుకుతున్నా నేను నాకు ఎట్లయినా కుమారుడు ఇస్తాడు లోపల నేను ఆల్రెడీ ఎవ్వరికి తెలియదు కానీ అందరికీ చెప్పేసిన నాకు డాక్టర్ కొడుకుంటాడని అన్నకు బి చెప్పిన డాక్టర్ల కన్నా పై డాక్టర్ తండ్రి నేను హాస్పిటల్ వెళ్ళంగానే నువ్వు డాక్టర్ల కన్నా గొప్ప కార్యములు జరగాలి ఆపరేషన్ డేటర్ హిమవతి మేడం ఉంటుంది అనుకున్నాం కానీ అది
కిరణ్మయ మేడం వచ్చింది. కిరణ్మయ మేడం ఈమె బుగులు పడుతుంది, ఈమె గుర్తు పడుతుంది మేరీకి. ఏమే మళ్ళీ వచ్చినావు అన్నదంట. ఏమే అంటదంట, ఏమే మళ్ళీ వచ్చినా అంట, అవును మేడం వచ్చినా అన్నదంట. నీకు ఎట్లయినా కుమారుడు ఇస్తా, ఇద్దరు కూతురు రామనే చేసింది, కుమారుడు ఇస్తాడు అన్నదంట. అంటే నాకు కంపల్సరీ కుమారుడు ఇస్తాడంట. ఏ యాత్రకు పోయినవే నువ్వు ఎన్ని రోజులు అన్నదంట. యాత్రగీత్ర లేదు, నా దేవుడు నిజమైన దేవుడు, నన్ను నమ్ముకున్న దేవుడు, నాకు కుమారుడు ఇస్తాడంటే నేను ఇంకా ఆపరేషన్ చేయలేవు. నువ్వు ఎట్లా అంటున్నావు అంటే నువ్వు ఆపరేషన్ చూసి నువ్వు చేతిలో పట్టుకో అన్నదంట. చేతిలో పట్టుకున్నాగానే కుమారుడు ఉన్నాడు. కుమారుడు ఉన్నాగానే ఆమెకు అంటుంది, ఏమే ఇట్లా అన్నావు, నీకు ఇంత మంచి దేవుడు ఓలా అన్నది, నా ఏసా ఇస్తాడు అన్నదంట. కరెక్ట్ ఇచ్చిండే నీకు అన్నదంట. అన్నాక నీ పంతం నెరవేర్చుకున్నావు అని అన్నదంట. అంటే నా హిమవతి మేడంకు అన్నది అండ్ల. చాలా మంది అన్నారంట సిస్టర్స్ వారు, ఎందుకు ఇది మొదటి ప్రెగ్నెంట్ అని అన్న, లేదు మూడవది, ఇట్లా ఆపరేషన్లు అయినాయి ఇట్లా అని అన్న. అంటే లేదక్క, ఒక ఆమె ఇద్దరు కొడుకులు పుట్టినాక మళ్ళా ఆడపిల్ల కావాలనంటే 12 సంవత్సరాలకు ప్రెగ్నెంట్ అయి వస్తే ఆడపిల్ల పుట్టింది, అది మగపిల్ల ఆడే పుట్టింది అని అన్న. అంటే నేను నమ్ముకున్న దేవుడు కంపల్సరీ నా కొడుకిస్తాడు అని, నీకు మీకు వచ్చి స్వీట్ బాన్స్తా అని అన్నదాన్ని. అన్నాక వాళ్ళు అన్నదంట, ఇంకో అక్క తెలిసి నాకు ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది. ఆ అక్క అన్నదంట, కంపల్సరీ నీ కొడుకు పుడతాడురా, నువ్వు స్వీట్ తెచ్చి బంచు వీళ్ళ ముంగట అని అన్నట. సరే అక్క అన్నదంట. ఆడ ఆడ రెండు కితలు అన్నాక ఈమె వచ్చి మళ్ళా కొద్దిగా బాధపడ్డది, నాకు ఆడపిల్ల అంటారంటే కంపల్సరీ కొడుకిస్తాను నీకు ఎందుకు అవన్నీ, ఆల్రెడీ నాకు నీకు ఆల్రెడీ ఉంది కదా. ఈమె ఇంకోటి నమ్మకం ఏమదంటే, నేను ఖచ్చితంగా నేను ఒకరోజు బైబుల్ చదువుకుంటున్నా ఇట్లనే మధ్యాహ్నం పూట నీకు మగ కుమారుడు ఇస్తాను నాకు వాగ్దానం ఇచ్చింది దేవుడు. అప్పటి నుంచి నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్న, కంపల్సరీ నా కార్యములు జరగాలి ప్రభా. ఇన్నొద్దులు నేను ఎక్కడ తిరిగినో ఏం చేసినో, నాకు ఒక్క మార్కులల్లా కొన్ని ఇడిసేలా పోయినాయి. నాకు మహేంద్రలవి నా మీద రాజకీయం పెట్టాను, నేను ఎన్నో మందికి పెట్టించిన, అందరికి ఫోన్ చేపించి నాకే లోపలికి వచ్చి తీసేసిన. నా దగ్గర ఉన్నోళ్ళే ఇప్పుడు 40,000-40,000 లేపుతున్నారు, కానీ దేవుడు నాకు వాళ్ళకిన్న గొప్పగా ఉంచిండి. ఇప్పుడు నాకు నాకు ఏ కొద్దువలేనట్ల నా పిల్లలకు నాకు అంతా దేవుడే ఇస్తున్నాడు అన్న అన్నాడు. ఏ కొద్దువలేనట్లు మీకు మీ కుటుంబాన్ని నడుపుతాడు తమ్ముడు అని అన్నాడు. ఆ కృపను బట్టి నాకు గొప్ప కార్యములు చేసిండు దేవుడు. తల్లికి కొడుకుకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. ప్రతి ఒక్కరు డాక్టర్ దగ్గర పోతున్నారు, కానీ ఇంతవరకు ఆమె డాక్టర్ దగ్గర పోలే, పిల్లగాడివి పోలే, మంచిగా ఆడుకుంటూ మంచిగా వండుకుంటున్నాడు. మా కుటుంబం ఇంకా లోతైన మార్గం నడవాలని కుటుంబం, నా సంఘం అంతా నా గురించి ప్రార్థించండి. సంఘంలో గొప్ప కార్యం చేసినందుకు వందనాలు. నా ఆత్మీయ తండ్రికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. నా ఆత్మీయ తండ్రి నాకైనా ఎక్కువ సంతోషిస్తాడు. మొన్న అక్టోబర్లో, పోయిన అక్టోబర్లో వచ్చిండు, ఇంటికి వచ్చిండు. అప్పుడు ప్రెగ్నెంట్ ఉండే, ప్రెగ్నెంట్ ఉంటే మన హాస్పిటల్కి వెళ్ళినాం, హాస్పిటల్కి వచ్చిండు. అప్పుడు ప్రేయర్ చేసిండు, అరే దేవుని చిత్తం అయితే ఉంటుంది, దేవుని చిత్తంలో లేకుంటే ఉండదు అన్నాడు. ఇంటికి వచ్చిన 2 రోజులకు ఆర్బిట్ కొట్టుకుంటుంది అని అబర్షన్. అప్పుడు తిట్టిండు అన్న, వద్దురా ఇంత కష్టం ఎందుకు, ఇంత కష్టం ఎందుకు అంటే ఆమె పంతం వదులుకోలేదు. నేను బి చెప్పిన వద్దు వద్దంటే పంతం వదులుకోలేదు, కానీ ఎంత పంతం పడినా నాకు దేవుడు తలగా ఉంచిండు. నా దేవునికి నేను రుణపడి ఉంటాను, జీవించినంత కాలము నేను సంఘాన్ని ఇడువా. నేను ఎందుకంటే నాకు అట్లా నా బంధువులు లేక కాదు, ఒక తమ్ముడు లేక నాకు చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో నా బంధువులువి ఇంతవరకు ఇది చేయలేరు, కానీ వచ్చిరు పోయారు, కానీ అంతా ఇది చేయలేరు. కానీ నా సంఘస్థులు వచ్చి చాలా ఇది చేసిండ్రు, చాలా మంది ఫోన్ చేసిండ్రు, వాళ్ళకి నా నిండైన వందనాలు. ఇంకా ఇదే ఇట్లనే నాకు మేలు చేయాలని దేవునికి మీరు ప్రార్థించండి. సంఘం పట్ల, సంఘాలు నాకు ఇట్లనే ఎప్పటికి తోడుంటారని నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి సంఘానికి నా నిండైన వందనాలు. నా సాక్ష్యాన్ని ముగిస్తాను.